సీఎం జగన్ రెడ్డి సిద్ధం సభలకు జనం వెళ్లడం లేదని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. టీడీపీ ఓట్లు తొలగించి దొంగ ఓట్లు చేరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అవినీతి ముఖ్యమంత్రి అన్న బుచ్చయ్య చౌదరి ఎన్నికల భయంతో జగన్ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు. శాడిస్టు జగన్ ఏపీని నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్ని నియోజకవర్గాలను విస్మరించాడని మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలతో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడిలు భయపడుతున్నారని అన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మరి ముఖ్యమంత్రి గారి సభకి డబ్బులు ఇచ్చి బలవంత పెళ్లిలాగా డ్వాక్రా మహిళల్ని, ఆశా వర్కర్ని, అంగన్వాడికి బెదిరించి జనాన్ని తీసుకొస్తే వాళ్ళు మధ్యలోనే లేచిపోతా ఉన్నారు. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. మూడు జిల్లాలకు కలిపి ఒక మీటింగ్ పెడితే అట్రప్లా. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో రాష్ట్రంలో ఇది ఒక నిదర్శనం. వాగాడంబర ప్రకటనలు చేయటం, అమలు చేయని వాగ్దానాలు చేసి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక శాడిస్ట్ మనస్తత్వంతో రాక్షస పరిపాలన చేస్తా ఉన్నాడు. తన కార్యకర్తలను రౌడీలుగా, వీధి రౌడీలుగా, బ్లేడ్ బ్యాచ్లుగా మారుస్తా ఉన్నాడు. రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బూత్ల దగ్గర పనిచేయకుండా చేయటమే లక్ష్యంగా వీళ్ళ కేసులు వేస్తా ఉన్నారు. దొంగ ఓట్లు జరిపిస్తా ఉన్నారు, తెలుగుదేశం ఓట్లు తొలగిస్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్కి అనేక సార్లు పిటిషన్లు ఇచ్చాం. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని దొంగ ఓట్లతో మళ్ళీ అధికారంలోకి రావాలని, తాను దోచుకున్న లక్షల కోట్ల డబ్బుని ఎదజల్లి తిరిగి అధికారంలోకి రావాలన్న ఆలోచనలో ఉన్నాడు. మేము చెబుతున్నాం, రాజ్యాంగం కల్పించిన హక్కులు అనేక సార్లు చెప్పాను, రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా అరిస్తా ఉన్నాడు. కోర్టులు అంటే లెక్కలేదు, తీర్పులు అంటే లెక్కలేదు, చట్టం అంటే గౌరవం లేదు. జైలు పక్షి, బెయిలు పక్షి. జైల్లో ఉండవలసిన వాడు మన దురదృష్టం కొద్ది ముఖ్యమంత్రిగా